వెల్కమ్ టు శానవన్ ఇన్స్టిట్యూట్. నేను మీరిల్ లక్ష్మణ్, ఫిజికల్ ట్రైనర్. ఈరోజు మనం తెలంగాణ కానిస్టేబుల్ ఈవెంట్లో ఎన్ని ఈవెంట్లు ఉంటాయి, ఎంత క్వాలిఫై ఎంత ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఈవెంట్స్కి వచ్చేసరికి మనకు 100 మీటర్ లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, 800 అంటే ఇలా మినిమం క్వాలిఫై అంటే 100 మీటర్కి వచ్చేసరికి 15 సెకండ్స్ ఇస్తే క్వాలిఫై అవుతాము. లాంగ్ జంప్కి వచ్చేసరికి 3.80 సెంటీమీటర్స్ క్వాలిఫై అవుతాము. హై జంప్కి వచ్చేసరికి 120 సెంటీమీటర్ క్వాలిఫై అవుతాము. షార్ట్ పుట్కి వచ్చేసరికి 5.60 సెంటీమీటర్ క్వాలిఫై అవుతాము. 800కి వచ్చేసరికి 170 సెకండ్స్కు క్వాలిఫై అవుతాము. ఇప్పుడు మనం 100 మీటర్ గురించి తెలుసుకుంటున్నాము. 100 మీటర్లు ఏంటంటే మినిమం 50 సెకండ్ అనేది కంపల్సరీ క్వాలిఫై. ఇందులో స్కోర్ ఎలా ఉంటుందంటే మనకు 14.51 నుంచి వెళ్ళి 50 సెకండ్ వరకు చేస్తే మనకు మినిమం క్వాలిఫై 7.50 స్కోర్ వస్తుంది. 14.01 నుండి 14.50 వరకు చేస్తే మనకు 8.25 మార్క్స్ వస్తాయి. 13.51 నుండి 14 సెకండ్ వరకు చేస్తే మనకు 9 మార్క్స్ వస్తాయి. 13.01 నుండి 13.50 వరకు చేస్తే మనకు 9.75 వస్తాయి. 12.51 నుండి 13 సెకండ్ వరకు చేస్తే మనకు 10.50 వస్తుంది. 12.01 నుండి 12.50 వరకు చేస్తే మనకు 11.25 వస్తుంది. 11.51 నుండి 12 సెకండ్ వరకు చేస్తే మనకు 12 మార్క్స్ వస్తాయి. 11.01 నుండి 11.50 వరకు చేస్తే మనకు 12.75 మార్క్స్ వస్తాయి. 10.51 నుండి 11 సెకండ్ వరకు చేస్తే మనకు 13.50 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకా తర్వాత డైరెక్ట్ 10.50 చేసిన లోపం చేసినప్పుడు మాత్రమే మనకు 15 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మనకు 100 మీటర్లు ఎట్లా ఉంటుందంటే ప్రతి హాఫ్ సెకండ్ తగ్గించిన కొద్దీ మనకు 0.75 మార్క్స్ అనేది మనకు యాడ్ అవుతుంటుంది, మనకు ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు లాంగ్ జంప్లో స్కోర్ ఎలా ఉంటుందో మీకు చెప్పబోతున్నాను. ఇందులో ఎట్లా అంటే 3.80 అనేది మనకు మినిమం క్వాలిఫై. అంటే 3.80 నుండి మనకు 4 మీటర్ వరకు అంటే ప్రతి 20 సెంటీమీటర్కి మనకు 0.75 మార్క్స్ వస్తానంటుంది. అంటే 380 నుండి 4 మీటర్ వరకు చేస్తే మనకు 7.50 వస్తుంది. 4.01 నుండి 4.20 వరకు చేస్తే మనకు 8.25 మార్క్స్ వస్తుంది. 4.21 నుండి 4.40 వరకు చేస్తే మనకు 9 మార్క్స్ వస్తాయి. 4.41 నుండి 4.60 వరకు చేస్తే మనకు 9.75 వస్తుంది. 4.861 నుండి 4.80 వరకు చేస్తే మనకు 10.50 వస్తాయి. 4.81 నుండి 5 మీటర్ వరకు చేస్తే మనకు 11.25 వస్తుంది. 5.01 నుండి 5.20 వరకు చేస్తే మనకు 12 పాయింట్స్ వస్తాయి. 5.21 నుండి 5.40 వరకు చేస్తే మనకు 12.75 వస్తుంది. 5.41 నుండి 5.60 వరకు చేస్తే మనకు 13.50 మార్క్స్ వస్తాయి. 5.61 నుండి 5.80 వరకు చేస్తే మనకు 14.25 వస్తుంది. 5.81 మీటర్స్ ఎబో చేసినప్పుడు మాత్రమే మనకు లాంగ్ జంప్లో 15 మార్క్స్ అనేది మనకు వస్తాయి. ఇప్పుడు మనం షార్ట్ పుట్ గురించి స్కోర్ ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. క్వాలిఫైకి వచ్చేసరికి మినిమం 5.60 క్వాలిఫై. అంటే స్కోర్ ఎలా ఉంటుంది అంటే ప్రతి 40 సెంటీమీటర్కు మనకు 0.75 మార్క్స్ అనేది యాడ్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు ఎట్లా 5.60 నుండి 6 మీటర్ వరకు మనకు 7.50 స్కోర్ వస్తుంది. 6.01 నుండి 6.40 వరకు మనకు 8.25 మార్క్స్ వస్తుంది. 6.41 నుండి 6.80 వరకు మనకు 9 స్కోర్ వస్తుంది. 6.81 నుండి 7.20 వరకు మనకు 9.75 వస్తుంది. 7.21 నుండి 7.60 వరకు మనకు 10.50 స్కోర్ వస్తుంది. 7.61 నుండి 8 మీటర్ వరకు మనకు 11.25 వస్తుంది. 8.01 నుండి 8.40 వరకు మనకు 12 మార్క్స్ వస్తాయి. 8.41 నుండి 8.80 వరకు మనకు 12.75 మార్క్స్ వస్తాయి. 8.81 నుండి 9.20 వరకు మనకు 13.50 మార్క్స్ వస్తాయి. 9.21 నుండి 9.60 వరకు మనకు 14.25 మార్క్స్ వస్తాయి. మనకు 9.61 ఎబో వచ్చినప్పుడు మాత్రమే ఈ ఈవెంట్లో మనకు 15 మార్కులు వస్తాయి. ఇప్పుడు హై జంప్ గురించి మనం తెలుసుకుందాము. ఈ హై జంప్కి వచ్చేసరికి మనకు మినిమం క్వాలిఫై అనేది 120 సెంటీమీటర్ ఉంటుంది. ఈ స్కోర్ ఎలా ఉంటుంది అంటే 120 సెంటీమీటర్ నుండి 125 సెంటీమీటర్ వరకు చేస్తే మనకు 7.50 మార్క్స్ వస్తాయి. 126 నుండి 130 సెంటీమీటర్ వరకు చేస్తే మనకు 8.25 మార్క్స్ వస్తాయి. 131 నుండి 135 వరకు చేస్తే మనకు 9 మార్క్స్ వస్తాయి. 136 నుండి 140 వరకు చేస్తే 9.75 మార్క్స్ వస్తాయి. 141 నుండి 145 వరకు చేస్తే 10.50 మార్క్స్ వస్తాయి. 146 నుండి 150 వరకు చేస్తే మనకు 11.25 మార్క్స్ వస్తాయి. 151 నుండి 155 వరకు చేస్తే మనకు 12 మార్క్స్ వస్తాయి.
156 సెంటీమీటర్ నుండి 160 సెంటీమీటర్ వదిలితే మనకు 12.75 మార్క్స్ వస్తాయి. 161 నుండి 165 సెంటీమీటర్ వదిలితే మనకు 13.50 మార్క్స్ వస్తాయి. 166 నుండి 170 సెంటీమీటర్స్ వదిలితే మనకు 14.25 మార్క్స్ వస్తాయి. 171 ఎబో చేసినప్పుడు మనకు 15 మార్క్స్ వస్తాయి. ఇందులో ప్రతి 5 సెంటీమీటర్కు మనకు ఒక 0.75 మార్క్స్ అనేది మనకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ 800 గురించి మనం తెలుసుకోబోతున్నాము. 800 ఏంటంటే మినిమం 170 సెకండ్స్ చేసినప్పుడు మాత్రమే మనం క్వాలిఫై అవుతుంది. ఇందులో మనం స్కోర్ ఎలాగ పెంచుకోవాలంటే 1.65.01 నుండి 170 సెకండ్స్ వరకు చేస్తే మనకు 7.50 మార్క్స్ వస్తాయి. 160.01 నుండి 165 సెకండ్స్ వరకు చేసినప్పుడు మాత్రము మనకి 8.25 వస్తాయి. 155.01 నుండి 160 సెకండ్స్ వరకు చేసినప్పుడు మాత్రము మనకు 9.4 వస్తుంది. 150.01 నుండి 155 సెకండ్ వరకు చేసినప్పుడు మనకు 9.75 వస్తుంది. 145.01 నుండి 150 సెకండ్స్ చేసినప్పుడు మనకు 10.50 స్కోర్ వస్తుంది. 140.01 నుండి 145 సెకండ్స్ చేసినప్పుడు మనకు 11.25 వస్తుంది. 130.01 to 140 సెకండ్స్ వరకు చేసినప్పుడు మనకు 12 మార్క్స్ వస్తాయి. 130.01 నుండి 135 సెకండ్స్ చేసినప్పుడు మనకు 12.75 వస్తుంది. 125.01 నుండి 130 సెకండ్స్ చేసినప్పుడు మనకు 13.50 మార్క్స్ వస్తాయి. 120.01 నుండి 125 సెకండ్స్ చేసినప్పుడు మనకు 14.25 వస్తుంది. మనకు 120 సెకండ్ బిలో చేసినప్పుడు మాత్రమే మనకు 15 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు కానిస్టేబుల్ ఈవెంట్లో మనం 5 ఈవెంట్ గురించి తెలుసుకున్నాము. ఒక్కొక్క ఈవెంట్కు 15 మార్క్స్ ఉంటాయి. 15 మార్క్స్ అంటే ఇప్పుడు అన్ని ఈవెంట్లు మినిమం క్వాలిఫై అయితే ఒక్కొక్క ఈవెంట్కు 7.50 అంటే 5 ఈవెంట్లకు కలిసి 37.50 మార్క్స్ వస్తాయి. అంటే 37.50 మార్క్స్ అంటే 75లో హాఫ్ అంటే సగం మార్క్స్ వస్తాయి. అంటే ఇందులో మనకు యావరేజ్ స్కోర్ మినిమం చేయాలనుకుంటే 45 స్కోర్ చేయాలి. ఒకవేళ గుడ్ చేయాలనుకున్నాం అనుకోండి మనం 50+ చేయాలి. వెరీ గుడ్ స్కోర్ చేయాలనుకున్నాం అనుకోండి మనం 55+ స్కోర్ చేయాలి. ఎక్సలెంట్ చేయాలనుకున్నాం అనుకోండి మనం 60+ ఉండాలి. అయితే ఇట్లా మీరు ఇప్పుడు ఈ స్కోర్ లిస్ట్ని బట్టి మీరు ఎలా ప్రిపేర్ అయితే మనకు ఎంత చేస్తే మనకు ఎంత స్కోర్ వస్తుంది అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా ఒక ఐడియా వచ్చింది కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే మీకు స్కోర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది ఏందనేది మీకు తెలుసుకుంటారు. కాబట్టి మీరు ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఈ మా యొక్క ఈ వీడియో నచ్చినట్టయితే మా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇక ముందు చాలా వీడియోలు ఇంపార్టెంట్ పెడుతుంటాము. ఫిజికల్ సంబంధించినవి కానీ రిటర్న్కి సంబంధించినవి కానీ మీరు తప్పకుండా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.